ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త అక్టోబర్ పదిహేను నుంచి అయితే వీటి ధరలు భారీగా పం పెంపు ఇక మరి వేటి ధరలు పెంచబోతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాల కనుక వెళ్ళినట్లయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఏమాత్రం తేడా వచ్చినా అది తీవ్ర ప్రభావం చూపుతుంది ఇక మనకు పాన్ బాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసిన సంగతి తెలిసిందే ఎగుమతి చేయడానికి కనీస మద్దతు ధర నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించింది దీంతో రైతులకు మంచి నిర్ణయం మంచి నిర్ణయం రైతులు తమ బియ్యాన్ని ముఖ్యంగా డిమాండ్ ఉండే అమెరికా వంటి దేశాలకు ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది అయితే ఈ చర్చ ఈ చర్య దేశీయంగా విదే బియ్యం ధరలకు పెంచేలాగా చేసింది ఇదివరకు దేశీయంగా ధరలు పెరిగిపోతున్నాయనిపై దానిపై కేంద్రం అయితే ఎగుమతులపై నిషేధం విషే నిషేధించింది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవైనా నాన్ బాస్మతి బి తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది దాంతో పెరు పెరిగే ధరలు కొంత తగ్గాయి ఇప్పుడు దేశంలో బియ్యం సప్లై చాలా బాగుంది అని దానివల్ల కొరత ఉండదని ధర పెరగాలని కేంద్రం అయితే చెబుతుంది కానీ వ్యాపారులు మాత్రం ఈ తంతుతో శృతీయ కొరత ప్రక్రియించి ధరలు నిన్నే పెంచే అవకాశం కూడా ఉంది ప్రపంచంలో బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది ఇండియా నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోవడంతో చాలా దేశాల్లో బియ్యాన్ని కొరత తాల్చే ధరలు పెరిగాయి ఇప్పుడు ఆ దేశాల్లో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల మన మన దేశంలో ధరలు పెరిగే ప్రమాదం ఉంది అని తెలియచేయడం జరిగింది ఇక ప్రపంచంలో బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది ఇండియా నుంచి బియ్యం ఎగుమతులుగా ఆగిపోవడంతో చాలా దేశాల్లో బియ్యం కొరత వచ్చి ధరలు బాగా పెరిగాయి ఇప్పుడు ఆ దేశాల్లో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల రివర్స్లో మన దేశంలో ధరలు పెరిగే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది ఇప్పటికే బియ్యం ధరలు భారీగా పెరిగాయి కేజీ ధర యాభై రూపాయల వరకు ఉంది అక్కడ నుంచి డెబ్భై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ఇక బిర్యానీ కోసం వాడే రకాల బీ కేజీ బీజీ నుంచి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉన్నాయి ఇప్పుడు కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం వల్ల ధరలు మరింత పెరిగే భారం ఉంది సామాన్యం తరగతి ప్రజలపై పడుతుంది ఈ మధ్య వంట నూనె ధరలు బాగా పెరిగాయి ఉల్లిగడ్డతో సహా కూరగాయ ధరలు కూడా పెరిగాయి ఇక ప్రపంచ దేశంలో బియ్యాలు ఎక్కువగా పండించే దేశాల్లో మన దేశం ముందు వరుసలో ఉంది మన దేశం నుండే ఎగుమతులు చేయకపోవడంతో ఇతర దేశాలు బిర బియ్యం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి బియ్యం ధరలు పెరిగితే మాత్రం రైతులకు మేలుకు చేకూరుతుంది కానీ మనకు సామాన్యులకు అయితే ఇది ఎక్కడ లేని సామాన్యులకు చాలా భారం పడుతుంది అని చెప్పడం జరిగింది ఇక మనకు సామాన్యులకు చేకు సామాన్యులు బియ్యం కొనడానికి కూడా భయపడాల్సి వచ్చే పరిస్థితి రాబోతుంది అని కూడా కేంద్రం అయితే చెప్పడం జరిగింది బియ్యం ధరలు భారీగా పెరుగుతాయని వచ్చే నెల నుంచి భారీగా పె వంట నూనెతో సహా కూరగాయలు ఇలా ఇతర నిత్యావసర సరుకులతో సహా బియ్యం కూడా రేటు పెరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది